విశాఖపట్నంలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది రామ్కీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్ సంస్థలో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి మంటలు రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలాయి దాదాపు పది కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయంటే ప్రమాద తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు ఈ ఘటనతో విశాఖవాసులు మళ్లీ వణికిపోయారు యాబై అడుగులు ఎత్తు వరకు ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు మంటలు తీవ్రతకు ఫార్మాసిటీకి సమీపంలోని హెచ్డి విద్యుత్ లైన్లు కూడా తెగి కింద పడ్డాయి ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు బయటకు వచ్చి భయంతో పరుగులు తీశారు ఆ ప్రాంతమంతా నల్లని పొగలు దట్టంగా కమ్ముకున్నాయి పేలుడు సమాచారం అందుకున్న వెంటనే విశాఖ అనకాపల్లి నుంచి పన్నెండు భారీ అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి అయితే మంటల వేడికి కంపెనీ వద్దకు చేరుకునేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో నలుగురు మాత్రమే పనిచేస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది